బీసీలంటే వెనకబడిన తరగతులు కాదని వెన్నుముకలాంటి వారని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం రామచంద్రపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బీసీ కులాల వారు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా చూశారని, కానీ నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని వెన్నుముకగా భావిస్తూ బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. 139 బీసీ కులాలకు గాను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సముచిత స్థానం కల్పించారన్నారు. అందుచేతనే వెనుకబడిన కులాలు అయిన బీసీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఒక బీసీ నాయకుడిగా నేను ఈ విషయంపై ఎంతో గర్విస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కులాలు, నాయి బ్రాహ్మణులు, గంగిరెడ్లు, శెట్టి బలిజ కులాలు, రజకులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో నిన్న జిల్లా వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రజాప్రతినిధులు అందరం కలిసి ర్యాలీ చేశాం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో పండగ అంటే మేమందరము జగనన్న భక్తులమని గంగిరెద్దుల, రజికుల, మత్స్యకారుల, నాయి బ్రాహ్మల, విశ్వబ్రాహ్మల, కమ్మర, కుమ్మర, నేత, గీత అనేటువంటి వ్యత్యాసం లేకుండా మేమందరము ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి గొప్ప రోజు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాలాభిషేకం చేసి విగ్రహానికి జగనన్నకు జేజేలు చెప్పి ఈ రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా 672 మందిని డైరెక్టర్లుగా నియామకం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో వినూత్నమైనటువంటి బలహీన వర్గాల రక్షణ రోజుగా రక్షణ దినంగా మొన్న 18/10/2020 వారు కనపరిచారు. కారణం ఏమిటంటే దేశంలో బలహీన వర్గాల వారు ముఖ్యమంత్రులు చేసినటువంటి రాష్ట్రాల్లో కూడా అత్యల్ప సంఖ్యాకులుగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం జరగల, కానీ ఇక్కడ సంఖ్యతో సంబంధం లేకుండా వీరు నాకు ఓట్లు వేస్తారా వెయ్యరా అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా వీరిని గుర్తించడం నా బాధ్యత ఎరిగి ఇవాళ 30,000 జనాభా, కనీస జనాభా ఉన్నటువంటి వారికి కూడా కార్పొరేషన్ ఇచ్చి, అలాగే 12 డైరెక్టర్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక చారిత్రక ఘట్టానికి తెరదీశారు శ్రీ వై